స్కూల్కి వెళ్ళిపోతున్నావా నువ్వు? రెడీ అయిపోయా? ఆది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కూడా స్కూల్కి వెళ్తున్నావా? జన నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కూడా స్కూల్కి వెళ్తున్నావా? జన జనను జనన్ను చిన్ని చిన్ని జనన్ను ఓకే రెడీ అవుదాం మరి వెళ్దాం స్కూల్కి. నా ఇంటికి ఇద్దరు అమ్మవార్లు పుట్టారనే నేను అనుకుంటున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు అని నేను ఎప్పుడు బాధపడలేదు. వాళ్ళిద్దరూ నాకు ఇద్దరు అమ్మవార్లలాగా చూసుకుంటాను అన్నమాట వాళ్ళని. సో తలస్నానం చేసిన ప్రతిసారి సాంబ్రాణి వేస్తానండి. నాకు అదొక సెంటిమెంట్ అయిపోయింది. ఒకవేళ కనుక వాళ్ళు తలస్నానం చేసినప్పుడు నేను ఎప్పుడైనా సాంబ్రాణి వేయకపోతే అది జ్వరమో జలుబో లేకపోతే పిల్లలు నలతగా ఉండడమో అలా ఏదోటి నేను గమనిస్తానమాట. కాబట్టి మిస్ చేయను కంపల్సరీగా. ఇంట్లో సాంబ్రాణి ఎప్పుడు ఉంచుకుంటాను, బొగ్గులు ఎప్పుడు ఉంచుకుంటాను. సో వీళ్ళు తలకి స్నానానికి తీసుకెళ్లే టైంలో నేను బొగ్గు పొయ్యి మీద పెట్టేసుకుంటాను. పెట్టేసుకుని సాంబ్రాణి ఆల్రెడీ పౌడర్ చేసుకుని ఉంచుకుంటాను. మేధ్యకి ఆద్యకి చిన్నప్పటి నుండి అలవాటు అండి ఇది. సో వాళ్ళు భయం కూడా పడరు అనమాట. సో ఎవ్రీ టైం మ్యాక్సిమం కుంకుడుకాయలతో చేయించడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఆడపిల్లలకి ఆ జుట్టే కదండి అందం. ఇప్పుడు మన నాకు ఓపిక ఉన్నంత వరకు నేను కేర్ తీసుకోవాలి అనే ఫీల్లో ఉంటానమాట. ప్రతిసారి ఇద్దరికి సాంబ్రాణి వేస్తాను, జనన్కి కూడా వేస్తాను. ఇన్ కేస్ వీళ్ళతో పాటు తనకు కూడా ఆ రోజు తలస్నానం చేయిస్తే కంపల్సరీగా జనానికి కూడా సాంబ్రాణి వేస్తానమాట. సో వీడియో ఇంట్రోలో చూసేసారు కదా మీరు. ఇవాళ మేధ్యని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాను అనమాట, అంటే ఫర్ అడ్మిషన్ అనమాట. అడ్మిషన్కి తీసుకెళ్తున్నాను. అందరు పిల్లల్లాగా మేధ్య ఏడవదండి. స్కూల్ అంటే ఫస్ట్ ఉంటుంది అనమాట. అండ్ మేధ్య కన్నా ఆద్యకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది స్కూల్ మీద. ఆ మమ్మీ పదా వెళ్ళిపోదాం పదా వెళ్ళిపోదాం పదా వెళ్ళిపోదాం పదా అని స్టార్ట్ చేసింది అనమాట. సో ఆవిని తీసుకెళ్ళి ఈవిని ఇంట్లో ఉంచితే ఊరుకోదు. ఆద్యం జాయిన్ చేయట్లేదు, ఇంకా 1 ఇయర్ టైం ఉంది. వాళ్ళు అక్కడ నర్సరీలో జాయిన్ చేయమని అడిగారు, కానీ నాకు నర్సరీ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదండి. ఎల్కేజీ నుండి వేస్తే సరిపోయిద్ది. వీళ్ళకి కూడా ఇంట్లో ఉండే టైం, ఇంకా ఎల్కేజీ వేసిన కాడ నుండి ఎక్కడుంటారండి ఇంట్లో, స్కూల్లోనే ఉంటారు. సో ఆ 1 ఇయర్ అయినా తనకి కొంచెం ఇదిగా ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నాను అనమాట. సో జనన్ కూడా ఒక్కడే అయిపోతాడు ఇద్దరిని పంపించేస్తే. అండ్ ఆద్యది కర్లీ హెయిర్ కాబట్టి తొందరగా ఆరదండి. సో ఈ సాంబ్రాణి కూడా పైన తడి అది తుడిసి సాంబ్రాణి కూడా ఎక్కువసేపు వేస్తాను మేధ్య కన్నా. మేధ్యది సిల్కీ అండ్ స్ట్రైట్ హెయిర్ అనమాట, కాబట్టి ఆవిడ తొందరగా ఆరిపోద్ది. ఆద్యదేమో ఫుల్ ఆన్ కర్లీ హెయిర్ అండి, చాలా కర్లీ అనమాట. ఈవిడికి చిక్కు తీయడము పెద్ద టాస్కే, తలకి పోయడము టాస్కే, అన్నీ టాస్కే అనమాట. సో ఈ సాంబ్రాణిని అలా ఫీట్లేస్తూ ఉంటాను, ఇట్స్ నాట్ గుడ్. కానీ ఏంటంటే అది నిప్పు ఎటువైపు అయితే రగులుతుందో చూసి నెక్స్ట్ మళ్ళీ వేసి జనన్కి కూడా వేయాలని చెప్పి తిప్పుతున్నాను అనమాట. అండ్ సాంబ్రాణి వచ్చేసి నేను వన్ టౌన్లో కొంటానండి. దీన్ని ముద్ద సాంబ్రాణి అంటారు. అండ్ ఇల్లంతా కూడా చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట, నాకు చాలా ఇష్టము. అండ్ నన్ను నేను ఇలా ఫుల్ కెమెరాలో చూపించడం ఇదే ఫస్ట్ టైం కదా. సో బాడీ షేమింగ్ ఇలాంటివన్నీ చేయొద్దండి. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్, ఐఎమ్ ఓకే విత్ ఇట్ టూ. లేదా ఇంకా హాఫ్ స్కోప్ చేయడమే వీడియోస్, బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ అండి. నేను చిన్నప్పటి నుండి ఇలాగే ఉన్నాను, ఎప్పుడు అలాగే ఉంటాను. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మీ లైక్ దాట్ ఓన్లీ. సో నా వీడియోస్ నచ్చితే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మీ. అండ్ జనన్కి కూడా వేస్తున్నాను అనమాట. ఇవాళ యాక్చువల్లీ సాటర్డే అండి, అంటే ఇది లాస్ట్ సాటర్డే బ్లాగ్ అనమాట. ఏంటంటే జనన్కి కూడా పోసాను. మేధ్య ఆద్యాలకి ఎవ్రీ ఫ్రైడే తలస్నానం చేపిస్తానమాట, కానీ ఈ ఫ్రైడే కుదరలేదు. సో అందుకని సాటర్డే ముగ్గురికి చేయించాను అనమాట. సో జనానికి కూడా ఇలా సాంబ్రాణి వేస్తున్నాను అనమాట. వాడు ఎంత దూలోడు అంటే చేతులు కూడా పెడతాడండి బొగ్గులో, అంత దూలోడు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఒక సైడ్ పట్టుకొని వేస్తున్నాను అనమాట. అండ్ దెన్ వీళ్ళు రెడీ చేస్తాను కదా, నేను కూడా రెడీ అయిపోవాలి. సో వెళ్ళాను, డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, హెయిర్ బాత్ చేశానండి నేను కూడా ఇవాళ. సో హెయిర్ మొత్తం తుడుచుకొని హెయిర్ బాత్ చేశాను. అండ్
పెద్దగా ఏం రెడీ అవునండి, ఎందుకంటే స్కూల్కి అలాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు పెద్దగా రెడీ అయితే కరెక్ట్గా ఉండదేమో అనిపిస్తుంది నాకు. మనం వెళ్ళేది ఫంక్షన్కి కాదు కదా అనిపిస్తుంది. సో అందుకని ఫేస్ మొత్తం నీట్గా బాగా ఆయిలీ అయిపోయింది అన్నమాట. నేను మార్నింగ్ లేవగానే స్నానం చేసేస్తాను, మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ క్లీనింగ్ ఇల్లంతా నైటే చేసేసుకుంటాను కాబట్టి మ్యాక్సిమం మార్నింగ్ లేవగానే బాత్ చేసేస్తాను. సో అదొక గుడ్ హ్యాబిట్ అనిపించిందండి, నేను ఇదివరకు అలా చేసేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి స్నానం చేసేసి పనిలోకి వస్తే పని చేసుకోవడానికి వస్తే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉందన్నమాట నాకు. చికాక్ చికాక్గా చిరాక్ చిరాక్గా చెమటలు పట్టేసేసి వంటగదిలో అలా ఉండట్లేదు అన్నమాట. సో ఫ్రెష్గా స్నానం చేసి ఉంటే చెమటలు కూడా చాలా తక్కువ పడుతున్నాయి. అందుకని మ్యాక్సిమం మార్నింగ్ స్నానం చేసేయడానికి ట్రై చేస్తున్నాను. సో హాఫ్ పోనీలాగా వేసుకున్నాను అన్నమాట, బనానా క్లిప్స్ అంటారు వీటిని, మీకు ఐడియా ఉందో లేదో. నేను స్కూల్ చదువుతున్నప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట బనానా క్లిప్స్. సో మేధ్య అద్యాకి కూడా ఆ క్లిప్సే పెట్టాను. ఆ హెయిర్ తడిగా ఉంటుంది కదా, అందుకని ఆ హెయిర్ స్టైలే పెట్టానన్నమాట. నేను మొహం చక్కగా తుడిచేసుకొని అండ్ దెన్ నేను బొట్టు స్టిక్కర్ ఒకటి పెట్టుకొని బయలుదేరిపోయాను. మార్నింగ్ వీళ్ళందరినీ రెడీ చేసి నేను ఇల్లు క్లీన్ చేసుకొని వంట ఏం చేయకుండా టిఫిన్లు అన్నీ పెట్టుకొని బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 11:15 అలా అయిపోయిందన్నమాట. 12:00కి అక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. నాకు ఆల్మోస్ట్ దగ్గరే స్కూల్, కానీ నేను లేట్ అయ్యానండి. వాళ్ళు వెళ్ళేసరికి నేను ఇంకా స్కూల్ వీడియో తీలేపోయాను అన్నమాట, ఎందుకంటే అంత హర్రీ బర్రీగా నేను బయలుదేరి లోపలికి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది. ఇంకొంచెం తొందరగా వెళ్ళుంటే స్కూల్ కూడా కవర్ చేయడానికి బాగుండేది. అండ్ ఇప్పుడు మీకు స్టిక్కర్స్ చూపించాను కదా, ఇవి నేను వన్టౌన్లో షాపింగ్ చేస్తానమాట. ఈసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఆ షాపింగ్ బ్లాగ్ కూడా చూపిస్తాను. నేను రెడీ అయ్యేలోపు వీళ్ళిద్దరికీ చిట్టు అట్లు వేసానమాట. మ్యాక్సిమం వీళ్ళు అట్లు తక్కువ తింటారండి, చట్నీలు అవన్నీ తినరు. సో నేనేం చేస్తానంటే అట్లోకి పెరిగేస్తానమాట. మా మామయ్యగారు తినేవాళ్ళు ఇట్లాగా అట్లు పెరిగేసుకొని కడుపులో అల్సర్స్ వస్తే మంట అవి తినకూడదు అన్నారని అట్టు మేధ్య చిన్నప్పుడు అనమాట అది. సో మేధ్యకు అలా అలవాటు అయింది. మేధ్య తినడం వల్ల ఆద్య కూడా తినడం మొదలుపెట్టింది. సో చిన్న చిన్న అట్లు వేసి వీళ్ళకి రోస్ట్గా ఉండకూడదండి, మెత్తగా ఉండాలి. అందుకని పెద్ద పెద్ద అట్లు వేయకుండా చిన్న చిన్నవి ఒక్కొక్క టీ స్పూన్ లాగా వేసి పెరిగేసి ఇచ్చేసాను అనమాట. వీళ్ళు తినేశారు. సో వీళ్ళు తింటూ ఉండగానే నేను జడలు కూడా వేసేసాను అనమాట, ఎందుకంటే చాలా టైం టేకింగ్ అండి వీళ్ళ జుట్లు. ఒకసారి క్లిప్ పెడితే ఊడిపోయిద్ది, మళ్ళీ తీసి మళ్ళీ రెండోసారి పెట్టాలి. పైన క్లిప్పులు పెడితే పైన క్లిప్పులు ఊడిపోతాయి. ఎంత టాస్క్ అంటే మేధ్య హెయిర్ మరీ టాస్క్ అండి. హాఫ్ పోనీ పెట్టడానికి ట్రై చేశాను, నేను అలా పక్కకి వెళ్ళంగాని మళ్ళీ పోనీ అంతా ఊడిపోయింది అనమాట. సో అందుకని మొత్తం ఫుల్ పోనీ వేసి ఆ బనానా క్లిప్స్ పెట్టాను అనమాట. ఎంతసేపు ఉంచుకుంటుందని గట్టిగా ఒక 10-20 నిమిషాలు అంతేనండి. రెడీ అయిపోయింది, క్లిప్స్ అవి పెట్టేసాను, బయలుదేరిపోయింది అన్నమాట. దీంతో చూస్తే మీకు ఆద్య హెయిర్ చాలా ఫాస్ట్గా అయిపోద్ది చూడండి. ఆద్యాన్ని కూడా రెడీ చేసేసాను, ఆవి టిఫిన్ కూడా అయిపోయింది. సో మనం బయలుదేరుతున్నాం అనమాట. మా మీరు రెడీగా ఉన్నారా వెళ్దామా అంటే యా వీఆర్ రెడీ అని చెప్పి బయలుదేరుతున్నారన్నమాట. సో వెళ్తుంది స్కూల్కి కాబట్టి దేవుడి బొట్టు పెట్టానమాట. జనం చూడండి, అమ్మ అక్కల్ని స్కూల్లో దించినా అంటే హి అని చెప్పి ఒక దొంగ ఒకటి నవ్వుతున్నాడు. అండ్ వీళ్ళ బాబాయ్ కిందకి వెళ్ళారనమాట. బాబాయ్ వచ్చేసరికి వీళ్ళందరూ బయట కూర్చుని ఇలాగా ఆడుకుంటున్నారనమాట. జనన్ మంగళాగారింటికి బాగా అలవాటు అయిపోయాడండి. మీరు మంగళాగారంటే మీకు ఎవరో తెలియకపోతే మంగళాగారు కన్నడ రెసిపీస్ ఉంటాయి చూడండి, కర్ణాటక రెసిపీస్ అనమాట, నా ఛానల్లోనే ఉంటాయి, మీరు స్వైప్ చేస్తూ ఉంటే కనబడతాయి చూడండి. ఆవిడే మంగళాగారు అనమాట, నా నైబర్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఆవిడ ఇంట్లోనే మ్యాక్సిమం జనన్ వెళ్ళి ఆడుతూ ఉంటాడు. సో వీళ్ళు ఆడడం మొదలు పెట్టారు. ఈలోపు చైతన్య వచ్చాడు, రండి కిందకి అని అన్నాడు అనమాట. సో అలా బయలుదేరాము, స్కూల్కి వెళ్ళాము, మాట్లాడేసాము. మేధ్యాకి 27th టెస్ట్ పెడతా అన్నారు, టెస్ట్ పాస్ అయితే యూకేజీ, లేదు అనుకుంటే ఎల్కేజీ అనమాట. టైం 1 అయిపోయింది. సో ఇంటికి వచ్చి నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. సాటర్డే కాబట్టి పప్పు చారు గుత్తొంకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో నేను పప్పుచారు చాలా ఈజీగా చేసేస్తానండి. వెజిటేబుల్స్ ఉన్న వెజిటేబుల్స్ అవి రెండు అన్నీ కలిపేసి ఒక లోటా దానిలో పెట్టేసి పెట్టేస్తానమాట. సో ఇది వంకాయకి అనమాట, 2 స్పూన్స్ కారం వేసుకోండి. నేను 3 వేసేసరికి ఎక్కువ అయిపోయింది అనమాట. ఒక 1/2 డజన్ ఎల్లుల్లిపాయలు, కొంచెం కొరియాండర్ సీజన్ ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీకి పట్టాను అనమాట. సో దీన్ని గుత్తంకాయ లోపల కూర్తారు అంటే పెడతారనమాట.
పెడతారనమాట. సో చాలా టైం అయిపోయింది, అప్పుడు నేను వచ్చేసరికి 12:45 అయిపోయింది అనమాట. 12:45 అయిపోయేసరికి ఫాస్ట్గా చేశాను. అరౌండ్ 1:45 ఆ టైంకి లంచ్ అయిపోయింది అనమాట. పెద్దోళ్ళు ఎంతసేపు ఆగినా పిల్లలు ఆగరు కదండి, అది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది ఇంట్లో. చూసారా, ఇలా చింతపండు కూడా పెట్టేసేసి ఇలాగ లోపల వెజిటేబుల్స్ పెట్టేసేసి పెడతానమాట. ఈ వాటర్ అన్ని డ్రైన్ చేసేసి ఫస్ట్ తీస్తాను, ఎందుకంటే పైకి తీసేటప్పుడు మీద పడుతుందేమో అని నాకు భయం అనమాట. అండ్ దెన్ మళ్ళీ ఈ వాటర్ అన్ని లోటలోకి ఉంచుకొని ఉప్పు వేసుకొని పప్పు మెదుపుకుంటానమాట. ఇలా మీరు చేస్తారా లేకపోతే వేరే విధంగా చేస్తారా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్ పప్పు చారు. నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి, మ్యాక్సిమం నా వంటలన్నీ అత్తయ్య దగ్గర నేర్చుకున్న వంటలేనండి. చెప్పాను కదా నాది లవ్ మ్యారేజ్ అని. నేను వచ్చేసరికి నాకు క్లాస్ కడగడం కూడా రాదు, నా ప్రతి పని నా ప్రతి వంట అత్తయ్య దగ్గర నేర్చుకున్నది. ఇంకా పనులు అంటే నేను పడ్డ కష్టాలతో నేర్చుకున్నానండి, నేను ఒక హోమ్లో ఉన్నాను, అలా 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 చాలా జరిగినాయి అనమాట. మీరు ఆ స్టోరీ వినాలనుకుంటున్నారా, నాకు ఒక యూట్యూబ్ వీడియో చేయాలని ఉంది దాని గురించి. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఓకే, ఉప్పు వేసుకొని మనం పప్పు మీద వేసుకున్న తర్వాత ఇందులో ఇది 1 గ్లాస్ పప్పు అండి. సో దానికి 1 స్పూన్ కారం పడుతుంది అనమాట. కారం వేసి అలాగే 1-1.5 స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూస్ చేస్తున్నానండి. ఈ మధ్య రసం పౌడర్ కూడా ఎంటీఆర్ వాళ్ళదే యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇంట్లో కొట్టుకుంటాను, అదే మిక్సీ చేసుకుంటాను. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అందులో వేసేస్తానండి. చింతపండు ఏదైతే మనం పెట్టుకున్నామో దాన్ని చిన్న బౌల్లోకి తీసుకొని పిండుకొని అది కూడా అదే చక్కగా మెదుపుకొని ఆ చింతపండుని కూడా ఇందులో వేసేసుకుంటాను అనమాట. అండ్ ఇందులో టిప్ ఏంటంటే ఈ ముక్కలు ఇందులో వేసేయకూడదండి, ఓన్లీ వాటర్ వేసి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి ఫస్ట్ ఆ వాటర్ మరగనివ్వాలి. ఎందుకంటే ముక్కలు వెంటనే వేసేసాం అనుకోండి, ఆల్రెడీ ముక్కలు ఉడికిపోయినాయి కదా, మొత్తం పేస్ట్ పేస్ట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు ఇంకా దించేస్తారు అన్నప్పుడు ముక్కలు వేసుకోవాలి. సో ఇది అంతా మిక్స్ చేసేసి దీనిలో కొత్తిమీర వేసుకోవడం మర్చిపోమాకండి. నేనేం చేస్తానంటే కొత్తిమీర కట్ వచ్చినప్పుడు కొత్తిమీర కాడలు విడిగా ఉంచుకుంటాను, పైన ఆకు విడిగా ఉంచుకుంటాను అన్నమాట. ఎప్పుడైతే కొత్తిమీర కాళ్ళు అయి ఉంటాయి చూసారా, అవేం చేస్తానంటే ఇలాగ చారులోకి కానీ పప్పు చారులోకి కానీ రసంలోకి కానీ పెడతానమాట. అలా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి అండి. నేను వండిన రోజు కూడా చాలా టేస్టీగా వచ్చింది సాంబారు. అండ్ పప్పు చాలా తక్కువ వేసుకుని పెట్టుకుంటారు కొంతమంది, పప్పు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఫస్ట్లో నేను కూడా అలాగే పెట్టేదాన్ని, రాను నేర్చుకున్నాను అనమాట. ఓకే, ఈ పప్పులో కొత్తిమీర కరివేపాకు వేసుకొని పొయ్యి మీద ఎక్కించేయాలండి. ఇది కొంచెం హెల్త్గానే వేసుకుని, ఎందుకంటే ముక్కలు వేసిన తర్వాత వాటర్ పైకి వస్తాయి, ఇంకొంచెం వాటర్ పోసానంటే కుక్కర్ బయటకు వచ్చేస్తుంది చారంతా, అందుకనేసి అక్కడ వరకే వాటర్ పోసుకున్నాను అనమాట. అండ్ సాటర్డే కాబట్టి ఒక్క పూటేనండి, రెండో పూట మోస్ట్లీ టిఫిన్ తింటాము. సో పప్పుచారు బాగా కాగిపోయినాయి అండి. కాగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక చెప్పాను కదా ముక్కలు వేసుకోవాలని, చింతపండు పులుసు తీసుకొని ఇందులో వేసేసాను. అండ్ ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసాను అనమాట, ఉడికించిన అదే ప్రెషర్ పెట్టిన ముక్కలు. నేనేమేమి వేసుకున్నానంటే టొమాటోస్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్, వంకాయ, దొండకాయ ఇవన్నీ వేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాను. ఇవి కాకుండా మీరు సొరకాయ, రాడిష్, ఇవన్నీ ముల్లంగి అదే ముల్లంగి అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. బీట్రూట్ అయ్యి తప్ప దోసకాయ ఒకటి బీట్రూట్ ఒకటి వేయరండి పప్పుచారులో. పప్పు పులుసులో వేసుకుంటారు బంగాళదుంప, దోసకాయ ఇవన్నీ పప్పు పులుసులో వేసుకుంటారన్నమాట. అది కూడా ఒకసారి మీకు రెసిపీ చూపిస్తాను. సో ఇలా బాగా మరిగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకుని తాలింపు వేసేసుకుందామండి. తాలింపులో చాలామంది ఈ శనగపప్పు, ఈ పచ్చెనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేస్తారండి. చారు తాలింపులో ఎప్పుడు వేసుకోకూడదు, జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు అంతే. అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసి వేసేసుకోవాలి. అండ్ ఈ పాన్ గురించి అడిగారు కదా, ఈ పాన్ వచ్చేసి నేను ఈ తాలింపు పాను సోనోవిజన్ పక్కన మహారాజా అని ఉంటుందండి బందర్ రోడ్లో, అక్కడ కొన్నానమాట. మీరు నమ్ముతారు ఇది ఒక్కటే 550 రూపీస్ అనమాట, కానీ చిన్నగా నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఎందుకంటే ఇది గబుక్కున బెసికి మీద పడదండి, చిన్న చిన్న గుంటలాగా ఉంటాయి తాలింపు వేసుకునేవి, అవి ఏంటంటే నాకు మీద పడిపోయాయి, నాకు భయం అనమాట. సో అందుకనేసి దీనికి స్పెషల్గా ఇంకోటి పైన ఇంకో మెషద్ పెట్టుకొని దాని మీద పెట్టుకుని గోలేని లేకుండా చక్కగా కింద పడకుండా జారకుండా ఉంటుందన్నమాట. సో అందుకని నాకు నచ్చి కొనుక్కున్నాను. అండ్ ఈ తాలింపు ఎగిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలండి.
కరేపాకుకి ఈ మధ్య ఒక స్టోరీ జరిగిందండి. కరేపాకు తాలింపు వేసినప్పుడు ఆ నూనె వచ్చి నా కళ్ళల్లో పడిందనమాట. అప్పటి నుండి నాకు కరేపాకు అంటే భయం పెరిగింది. కరేపాకు వేసి పారిపోతున్నాను అనమాట. మీకు వీడియోలో కనపడింది చూడండి. ఇది చిటపట్లు ఆడడం తగ్గిన తర్వాత ఇందులో స్టవ్ కట్టేసిన తర్వాత ఇంగు వేసుకోవాలండి. మెయిన్గా పప్పుచారు కానీ పప్పు కానీ వండినప్పుడు ఏంటంటే ఈ ఇంగు వేసుకోవడం వల్ల చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం చేయడం అలాంటివి చేయకుండా ఉంటాయి అన్నమాట. నాకు జనన్ పుట్టిన తర్వాత ఒక ఆవిడ పెద్దవాడు ఎవరో చెప్పారనమాట, మగపిల్లలకి తొందరగా కడుపు నొప్పులు వస్తాయమ్మా, ఇంగు వాడడం అలవాటు చేసుకో అని. అలాగే ఇంగు వేడి కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ పప్పుచారు రెడీ అయిపోయింది. తాలింపు వేసిన తర్వాత పప్పుచారు ఇంకా పొయ్యి మీద ఉంచవసరం లేదు, పక్కకు పెట్టేసుకుంటే మన పప్పుచారు రెడీ అయిపోయినట్టే. అండ్ ఇందాడు వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయల్లో మనం కారం పెట్టుకుందాము. ఈ వంకాయలు ఏం చేశానంటే ఇందాడు మసాలా కారం పట్టుకున్నాం కదా, ఆ కారాన్ని ఇందులో పెట్టుకోవాలన్నమాట. చాలా వంకాయలు పోయినాయి అండి. సమ్మర్ అవడం వల్ల వంకాయలు అన్నీ బాగా ముదుర్లు అయిపోయినాయి. నేను అప్పటికి మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న కాయలు ఏరుకుని తీసుకున్నాను, అయినా సరే చాలా ముదుర్లు వచ్చినాయి. ఒక హాఫ్ ఆఫ్ దెమ్ ముదుర్లు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇలాగ మొత్తం మసాలా అంతా లోపలికి పెట్టుకుంటే నాకు కారం ఎక్కువైందండి. 3 స్పూన్స్ కారం వేసుకోవసరం లేదు. 6 ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకొని 2 స్పూన్స్ కారం వేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఇలా గట్టిగా నొక్కి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి ఎట్లా ఫ్రై చేశానంటే నేను ఈ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కడిగి ఉంచిన ఈ కోసు మధ్యలోకి 2 ఘాట్లు పెట్టుకుని కడిగి ఉంచుకున్న వంకాయలు, గుత్తొంకాయలు ఇందులో వేసేసి వాటిని మూత పెట్టి మగ్గించానండి. కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గించానమాట. ఈ పప్పుచారు అయ్యేలోపు ఇవి మగ్గిపోయినాయి. చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టుకొని నెక్స్ట్ ఇవి ఇలాగ కూరుతున్నాను అనమాట. లోపల పెట్టిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వీటిని ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోతాయండి. ఇందులో ఇంకా ఉల్లిపాయలు కానీ తాలింపు వేసుకోవడం కానీ అలాంటివి ఏం చేయను. జస్ట్ లైక్ ఫ్రై లాగా అనమాట ఈ కారం పెట్టుకుని తినేయడమే. దీనిలో ఇంకా పుట్నాలు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, పుట్నాలు కారం వేసుకుంటే. బట్ ఇవాళ వెల్లుల్లి కారంతో చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి గుత్తొంకాయలు అంటే ఇష్టం? మా ఇంట్లో చైతన్యకు చాలా ఇష్టం అండి గుత్తొంకాయలు. పప్పుచారు ఉంటే కంపల్సరీ గుత్తొంకాయ ఎప్పుడు చేసుకుంటాం. మా మామగారికి కూడా చాలా ఇష్టం అన్నమాట. సాటర్డే అంటే కంపల్సరీ, ఎందుకంటే నాన్ వెజ్ వండుకోం కాబట్టి ఈ గుత్తొంకాయలే నాన్ వెజ్ కింద ఫీల్ అవుతారనమాట. కాబట్టి కంపల్సరీ వంకాయలు చేసుకుంటాం. నా హస్బెండ్కి, నాకు, పిల్లలకి అయితే మ్యాక్సిమం ఏది వండినా తినేస్తారు పప్పుచారు అలాగా. బట్ చైతన్య ఆల్సో ఇస్ లైక్ మై సన్. తను ఏంటంటే తనకు నచ్చిన వండకపోతే తను సరిగ్గా తినడనమాట. సో అందుకని తను తినకపోతే నాకు బాధ కలిగింది కాబట్టి నేను కంపల్సరీ వండుతాను. అండ్ ఈ ఎన్ని పోయినాయి చూసారా, దగ్గర దగ్గర నేను ఒక 14-15 చేస్తే అందులో హాఫ్ ఆఫ్ దెమ్ పోయినాయి అనమాట. సో ఈ దాకలో కింద ఉప్పు అవి అంటేస్తున్నాయి అనమాట. అదంతా క్లీన్ చేసుకొని ఈ దాకలో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఫ్రై అవ్వడానికి పెట్టేశాను అన్నమాట. చాలామంది డీప్ ఫ్రై చేస్తారు గుత్తొంకాయని, అలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది, అంటే మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను, అవన్నీ అందులో వేసేసేసి చక్కగా మూత పెట్టి ఒక 5 to 10 minutes మగ్గిస్తే సరిపోద్ది అన్నమాట. లోపల కారం కూడా కొంచెం వంకాయకి అలా పట్టిద్ది మూత పెట్టి చేస్తే. అండ్ దెన్ అప్పడాలు రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. ఎన్ని సైడ్ డిష్లు ఉన్నా, ఎన్ని ఉన్నా చారులోకి, పప్పుచారులోకి అప్పడాలు లేకపోతే అస్సలు దిగదు అన్నమాట. సో ఈ అప్పడాలు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలో మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు అనేది కూడా నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేధ్య అడ్మిషన్ తొందరగా అయిపోవాలని నా కోసం ప్రేయర్ చేయండి. అండ్ మీకు ఎలా ఉంటుంది, మీ పిల్లలందరికీ స్కూల్కి అన్నీ రెడీ చేశారా, క్యారేజెస్ అన్నీ కొన్నారా? అండ్ చాలామందికి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనుకుంటా. మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనేది కూడా నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. విజయవాడలో బెస్ట్ స్కూల్ ఏముంది, కంకిపాడు, కన్నవరం, ఈ నియర్ బైలో కూడా బెస్ట్ స్కూల్స్ ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. తన కోసం ఇంకో 2-3 స్కూల్ తిరగదామని అనిపిస్తుంది. సో మీకు ఏమైనా సజెషన్స్ తెలిస్తే నా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఐ హోప్ యు లైక్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా కొట్టండి. అది ఒకవేళ మీరు ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందన్నమాట. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్ బాయ్.